అందరికీ నమస్కారం అన్న. ఏదైతే ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ మధ్య వచ్చిన వరదలు కానీ మొత్తం దాని మీద నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు సుదీర్ఘంగా గంట పైగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, అసలు ఈ మ్యాన్మేడ్ వరదలు రకరకాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పైన నింపకుండా నింపకుండా వదిలేస్తుంటే, అట్టగట్టుకు వదిలేస్తుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదని ఒక మాట అన్నట్టున్నాడు. రెండోది 300 టీఎంసీ నీరు సముద్రం కలిసిపోతే రాయలసీమకు చుక్క నీరు అందించలేదని చెప్పాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి పాయింట్కి కూడా వివరణిస్తాం. ఏ విధంగా అధికార యంత్రాంగం నిజంగా ఒక పర్ఫెక్షన్తో ఏ విధంగా మేనేజ్మెంట్ చేసి ఈరోజు మొత్తం కూడా వాటర్ని ఇంపౌండ్ చేయటమే కాకుండా చేయటం కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక గంట గంటన్నర సేపు చెప్పిందే అబద్ధం చెప్పకుండా సూటిగా ప్రతి ఒక్కటి కూడా చెప్పదలుచుకున్నాం సార్. ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట జూలై 29వ తేదీకి 419 టీఎంసీలు నింపే అవకాశం, 3 రిజర్వాయర్లు, తర్వాత నెల్లూరులో జిల్లాలో 130, కడపలో 100 అని చెప్పాడు సార్. అలాగే 3వ తారీఖు నుంచి శ్రీశైలంలో వరద వస్తే 6వ తేదీ నుంచి నాగార్జునసాగర్కి నీళ్ళు వదిలేరు. తర్వాత నీ రకరకాలుగా చెప్పారు, ఫేజ్ వైజ్గా శ్రీశైలం, తర్వాత నాగార్జునసాగర్, తర్వాత పులిచింతల, తర్వాత బ్యారేజు, తర్వాత రాయలసీమ, ప్రతిదీ కూడా కులంకషంగా కూడా చెప్తాం సార్. సార్ ముందుగా 890 టీఎంసీ ఏదైతే శ్రీశైలంకి వచ్చిందో ఆయన చెప్పినట్టుగానే ఒకవేళ 582 టీఎంసీ మొత్తం నింపుకున్నా దాదాపు ఇంకా 300 టీఎంసీ పైగా 250 అని అన్నాడు. రాయలసీమకి నీళ్ళు అందించాలంటే సార్, ఇది నేను చెప్పేది కాదు మీ అందరికి కూడా తెలుసు, పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఇబ్బందులు లేకుండా ఒక 2,500, అట్లా 2 కలిపితే 3,000 అంటే 47,000. ఒకవేళ ఆయన చెప్పినట్టే 20 రోజుల పాటు ఆ మొత్తం తీసుకున్నా కూడా 80 టీఎంసీ కదా సార్ అవుద్ది. ఆయన చెప్పినట్టు ఫుల్ స్ట్రెంగ్త్ ఒకటో రోజు నుంచి కొట్టినా కూడా ఆయన చెప్పిన 20 రోజులకు అయ్యేది ఎంత? 80 టీఎంసీ అంటే ఒక 200 టీఎంసీ ఎట్టి పరిస్థితుల్లో సముద్రంకి పోవాల్సిందే, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్, దాన్ని ఎవరు కూడా ఆపలేం. ఈడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, శ్రీశైలంలో నీళ్లు వచ్చిందే వదిలేసునుంటే సాగర్కి ఈ సమస్య ఉండేది కాదు అన్నాడు. ఇది పత్రికల ద్వారా మీ అందరి ద్వారా కూడా అనటం జరిగింది సార్. 3వ తారీఖు నుంచి ఆయన చెప్పినట్టే సిడబ్ల్యూసి మొత్తం ఇదన్నీ కూడా ఏది కూడా ఈ ప్రభుత్వం మేనేజ్ చేసింది కాదు సార్, ఇదంతా కూడా ప్రతిదీ కూడా రికార్డెడ్. 3వ తారీఖు నుంచి ఏదైతే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 2, 3 తర్వాత మనకి 1వ తారీఖు కల్లా అక్కడ లెవెల్ ఎంత ఉంది అంటే కేవలం 8.89 ఉండింది. మనకి 881 పర్ఫెక్ట్గా తీసుకుంటే 881 లెవెల్కి వస్తే మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్స్ తీసుకోగలుగుతాం ఫుల్ కెపాసిటీ. అయినప్పటికీ కెనాల్స్ అన్నీ కూడా పూర్తిగా కూడా స్ట్రెంగ్తన్గా ఉంటే శ్రీశైలం యొక్క ఇది వచ్చి లెవెల్ వచ్చి 885 సార్, అంటే 4 అడుగులు మాత్రమే గ్యాప్ ఉంది. ఈరోజు ఆయన చెప్పినట్టు ఒకవేళ వచ్చి నీరుగా వదిలేస్తుంటే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా, ఏ విధంగా మీరు రాయలసీమకి నీళ్ళు అందిస్తారు? 845 అడుగుల దగ్గర కేవలం 900 క్యూసెక్స్ మాత్రమే తీసుకోగలుగుతాం. మీరు చెప్పినట్టు 6వ తేదీ వచ్చి నీళ్ళు అట్టే కానీ రాయలసీమకి కింద నిన్న దిగుకున్న నాగార్జునసాగర్కి కానీ వదిలేస్తుంటే రాయలసీమకి నీళ్ళు అందించే అవకాశం ఉండేదా అని అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు గత పైన డ్యామ్స్ ఏదైతే జూరాల, నారాయణపూర్, ఆల్మట్టిలు అన్నీ కూడా చూస్తే ఒక క్వశ్చన్ పెట్టుకుంటారు, ఒక 25 30 టీఎంసీ ఒక క్వశ్చన్ పెట్టుకొని, ఎందుకంటే రిసీడింగ్ ఫ్లడ్లో నింపుకున్న తర్వాత కిందకు వదలటం అనేది
ప్రతి ఒక్క డ్యామ్, ఎందుకంటే ఎఫ్ఆర్ఎల్ దాకా ఎప్పుడు కూడా స్టోర్ చేయకుండా వచ్చేట ఫ్లడ్స్ వచ్చేటప్పుడు వదలటం అన్నది ఆనవాయితీ. అదేవిధంగా 9వ తారీఖున ఎప్పుడైతే 879-880 ఆర్ఎం లెవెల్లో వచ్చిందో శ్రీశైలం గేట్స్ని లిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటికి ఇన్ఫ్లో ఎంత ఉందంటే 326,000 క్యూసెక్స్. అంటే గతం ఆ 4-5 రోజులు 247,000, 247,000, 290,000 ఆ విధంగా ఇన్ఫ్లో వస్తే 9వ తారీఖున 878-880 అంటే ఆ ఇక్కడ అంటే కరెక్ట్ టైం తీసుకుంటే 326,000 క్యూసెక్స్ ఉన్నప్పుడు మేము 9వ తారీఖున గేట్స్ వెతటం జరిగింది సార్ నాగార్జున సాగర్కి. అదేవిధంగా నాగార్జున సాగర్ దగ్గర నుంచి మళ్ళీ నాగార్జున సాగర్ కూడా చెప్పారు ఆయన 600,000 క్యూసెక్స్ వస్తుంటే వదిలేయకుండా ఇంపౌండ్ చేయటం అని. నాగార్జున సాగర్ వదిలేటప్పటికి 126 టీఎంసీ ఉండింది, దాని ఫుల్ కెపాసిటీ 312 టీఎంసీ. 9వ తారీఖు నుంచి 12వ తారీఖున ఏదైతే 11 ఏదైతే ఆ 2 రోజులు తీసుకున్న తర్వాత నాగార్జున సాగర్ మీరు చూస్తే సార్ దాదాపు ఏదైతే మనకి క్రెస్ట్ దాటాలి అంటే 545-546 క్రెస్ట్ లెవెల్ అంటే అక్కడి నుంచి మనం వాటర్ వదిలే అవకాశం లేదు. 12వ తారీఖు ఏదైతే 11 రాత్రి 12వ తారీఖు అది రీచ్ అవ్వగానే 12th morning 8:00 నాగార్జున సాగర్ దగ్గర నుంచి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత నాగార్జున సాగర్ దగ్గర నుంచి పులిచింతల ఏమన్నారు సార్, పులిచింతల్లోంచి ముందే నీళ్లు వదిలేసుకుంటే ఈ సమస్య లేదని కూడా చెప్పాడు ఆయన. 13వ తేదీ దాకా 14వ తేదీ దాకా పులిచింతలు అసలు నీళ్ళే ఇది లేదని చెప్పాడు ఆయన. మీరు తీసుకుంటే 12వ తారీఖున పులిచింతల స్టోరేజ్ ఉండింది 3.3 టీఎంసీ అయితే నాగార్జున సాగర్లో వదిలిన రోజునే పులిచింతలుగా నీళ్లు రాకముందే పులిచింతల్లో నుంచి దాదాపు 12,800 క్యూసెక్స్తో స్టార్ట్ చేసి నిదానంగా దాన్ని మేము వదిలేయటం జరిగింది ఇంపౌండ్ అవ్వకముందే. ఆ విధంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లని 13th గేట్స్ని కూడా ఎత్తటం స్టార్ట్ చేయడం జరిగింది. ఏది పులిచింతల్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ ప్రకాశం బ్యారేజ్ స్టార్ట్ అవ్వకముందే ప్రకాశం బ్యారేజ్ గేట్స్ 13వ తారీఖున స్టార్ట్ వదలడం జరిగింది. తర్వాత ఈరోజు ఇంకొక మాట చెప్తాం సార్, గత 8-9 రోజుల పాటు మీరు తీసుకుంటే 400,000 అయితే 11వ తారీఖు దగ్గర నుంచి దాదాపు ఇన్ఫ్లోస్ మనకి శ్రీశైలంలో 19వ తారీఖు దాకా దాదాపు 3 లక్షల నుంచి దాదాపు 5 లక్షల దాకా ఉండింది. అంటే ఒక్కొక్క రోజున సగటున 30-60 టీఎంసీ దాకా మనకి వాటర్ ఫ్లో అవుతుంటే నాగార్జున సాగర్లో ఏదైతే ఇంపౌండ్ చేసుకొని పులిచింతలని కూడా గత లాస్ట్ ఇయర్ కెపాసిటీ 30 టీఎంసీ అయితే ఈరోజు మనం 45 టీఎంసీ ఏదైతే కొత్తగా ఇంపౌండ్ చేసేటప్పుడు ఒకేసారి మనం ఇంపౌండ్ చేయలేం యాజ్ పర్ సిడబ్ల్యూసీ రూల్సే. అవన్నీ కూడా ఒకేసారి ఇంపౌండ్ చేసే అవకాశం మనకు ఉండదు కాబట్టి నిదానంగా దాన్ని ఇంపౌండ్ చేసుకుంటూ రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం పులిచింతల నుంచి కూడా ఉంది. ఈరోజు 8 రోజులు శ్రీశైలం నుంచి యావరేజ్న 8 రోజులు 8 లక్షల పైచీలక క్యూసెక్స్ని మేము రిలీజ్ చేస్తే దాంట్లో 2 సార్లు 9 లక్షల పైన ఆ 8 రోజుల్లో కూడా 6 రోజులు కూడా 2 రోజులు 9 లక్షల పైన చేస్తే యావరేజ్న కేవలం ప్రకాశం బ్యారేజ్కి ఆన్ యావరేజ్న సింగిల్ డే కూడా 8 లక్షలు తాకలేదు. కేవలం 6 గంటల మాత్రమే 8 లక్షలు ఉండింది తప్ప కొరవంతా కూడా యావరేజ్న 7 లక్షలు, అది కూడా 2 రోజులు మాత్రమే 7 లక్షల క్యూసెక్స్ తాకింది. ఈరోజు మళ్ళీ ఒక మాట చెప్పాడు నాగార్జున సాగర్లో మీరు 50 టీఎంసీ నీటి నిలువ చేసే వరద ప్రవాహం ఏదో పెట్టండొచ్చు అన్నాను. సార్ నాగార్జున సాగర్ దగ్గర నుంచి కూడా ఒకసారి, ఎందుకంటే పదమూడవ తారీఖున 255 నుంచి 269 టీఎంసీకి ఇంపౌండ్ అయితే
పద్నాలుగో తారీఖు కల్లా 289 టీఎంసీ వచ్చేసింది. దాని యావరేజ్ ఇన్ఫ్లో ఎంతో తెలుసా సార్? అప్పటికే 600,000 ఉన్నింది. అంటే ఇంకా నీకు మిగిలిన్నది 23 టీఎంసీ ఒక ఫ్లో మాత్రమే. రోజు వచ్చే ఫ్లో ఎంత? 600,000 చిల్లర, 700,000, అట్లా 800,000 వస్తూ ఉంది. ఈయన చెప్పినట్టు ఇంకొక 50 టీఎంసీని మేము కట్ చేసి వదులుంటే 600,000-700,000 పెరుగుండేదా తగ్గేదా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఏ రోజు పైనుంచి వచ్చేది 700,000 కాదు 800,000? అప్పటికి మీకు అవుట్ఫ్లోస్ కూడా చెప్పాలి సార్. 800,000 వస్తున్నప్పుడు మేము జాగ్రత్తగా దాన్ని ఇంపోర్ట్ చేసి 500,000 తగ్గించాం. 826,000 వచ్చినప్పుడు 400,000. ఏ రోజు కూడా వచ్చింది వచ్చింది కానీ వదులుకుంటా పోనుంటే, ఇంపౌండ్ అవుతానుంటే ఈరోజు ఇంకా పెరుగుండే అవకాశం ఉండేది. ఎప్పుడు కూడా మీరు తీసుకుంటే నాగార్జున సాగర్ దగ్గర నుంచి దాదాపు 800,000 వస్తున్నా కూడా ఏ రోజు కూడా మేము 500,000-700,000 అలా ఇంపౌండ్ చేసుకుంటూ జాగ్రత్తగా దాన్ని మోడరేట్ చేసుకోవడం రావడం జరిగింది. ప్రతిరోజు కూడా ఫ్లడ్ పెరుగుతూ 800,000 క్యూసెక్స్ ఎవ్రీ డే వస్తుంటే, అంటే దాదాపు 70 టీఎంసీ వస్తుంటే, కేవలం 3-4 రోజుల లోపల సాగరు శ్రీశైలం నిండిపోయే పరిస్థితి ఉంటే ఈయన మొత్తం వదిలేయమని అన్నాడు. 700,000 పాటు ఇంకా కూడా వదిలేస్తుంటే అది పెరుగుద్దా తగ్గుద్దా? ఈరోజు అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నా, రాయలసీమకు మళ్ళించలేదంటారు. రాయలసీమకు మళ్ళించాలి అంటే నువ్వు 880 పెట్టందే, 881 పెట్టందే 44,000 క్యూసెక్స్ తీసుకోగలుగుతామా లేదా? 880 అంటే దాదాపు 190 టీఎంసీ ఉండాలి, రఫ్లీ 1 or 2 టీఎంసీ అలా తీసుకుంటే నువ్వు అని అంటే నీకు క్వశ్చన్ ఉన్నది 25 టీఎంసీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటి సార్? మొత్తం వదిలేయమని రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలనే వద్దనే లేదు, 880 పెట్టి రాయలసీమకి నీళ్ళు ఇస్తే కొరవ వచ్చే 800,000 ఫ్లడ్ని కిందకు వదలాలా లేకపోతే ఎట్ట పంపించాలా? దానికేమన్నా కొత్త మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయని అడుగుతా సార్. ఫస్ట్ టైం 44,500 క్యూసెక్స్ పోతిరెడ్డిపాడు తర్వాత తీసుకుంది, ఫస్ట్ టైం సార్, దిస్ ఇస్ ఎ రికార్డ్. ఫుల్ ఫంక్షనల్ కాకపోయినా కూడా మొట్టమొదటిసారి రాయలసీమ. తర్వాత ఏమన్నారు సార్? రాయలసీమకి నీళ్ళే లేవన్నారు సార్. రాయలసీమ వెలుగోడు ఈరోజు దాదాపు 14 టీఎంసీతో వెలుగోడు ఉంది. అన్ని రిజర్వాయర్కి సంబంధించి దాదాపు గోరుకల్లులో దాదాపు 7 టీఎంసీ గోరుకల్లో ఉంది. గోరికల నుంచి అవుకు రీచ్ అయ్యి 3 టీఎంసీ ఉంది. గండికోటకే దాదాపు 3 టీఎంసీ గండికోటకు చేరింది. గండికోట నుంచి రేపు కొరవ ఉన్న రిజర్వాయర్స్కి లిఫ్ట్ చేయబోతా ఉన్నాం. సోమశిల 3 టీఎంసీ ఉన్న సోమశిల ఈరోజు దాదాపు 13 చేంజ్ టీఎంసీ ఉంది. రేపు ఇంకొక 3 టీఎంసీ ఆడే దాదాపు 17 టీఎంసీ సోమశిలలో ఉండబోతుంది. ఇవన్నీ ఆయనకి కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు. దాదాపు 46 టీఎంసీస్ పైగా కూడా రాయలసీమకు మేము తీసుకువెళ్ళటం జరిగింది. కొన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్టేట్ సీక్రెట్స్ అని కొన్ని ఉంటాయి సార్, అవి డిస్క్లోజ్ చేసి కొన్ని, ఎందుకంటే కొన్ని డ్రాల్స్లో నీ దగ్గర కొన్ని ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కనీసం అవి తెలిసి కూడా స్టేట్ ఇంట్రెస్ట్ కాపాడాల్సిన వ్యక్తి కూడా ఈ విధంగా నిశ్చయంగా మాట్లాడటం నిజంగా బాధేస్తుంది. తర్వాత పులిచింతల దగ్గరికి వద్దాం సార్. పులిచింతల్లో ఆయన చెప్పాడు, మీరు ఒకేసారి వదిలేశారు, కొంచెం దాచిపెట్టి వదులుంటే బాగుండేదని. సార్, పులిచింతలకు సంబంధించి మీకు 13 తారీఖున మాకు 600,000 వస్తే వదిలింది 485,000, అంటే ఇంపౌండ్ చేసుకునేదానికి చిన్న చిన్నగా దాన్ని రేస్ చేస్తాం. ఆయన చెప్పినట్టు 15-16 కానీ వచ్చింది వచ్చినట్టు వదలకుండా నిదానంగా 600,000 కానీ వదులునుంటే ఈ సమస్య వచ్చేది కాదు అని చెప్పాడు. 600,000 ఇంపౌండ్ చేస్తుంటే సార్ ఏదైతే మనకున్న ఎఫ్ఆర్ఎల్ కన్నా కూడా ఎఫ్ఆర్ఎల్కి టచ్ అయ్యి దాదాపు ఇంకా కూడా వెనకున్న ఊర్లన్నీ కూడా ఎఫ్లెక్స్ పెరిగి మునిగిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు నువ్వు 700,000 పైనుంచి వస్తుంటే 600,000 వదులునుంటే, అంటే నీకు ప్రతి రోజు 1.5 లక్ష క్యూసెక్స్ యాడ్ అయ్యి ఉన్నమాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అంటే ఒకేసారి నువ్వు మీరు చెప్పినట్టు నేను కాదు మేము కాదు నింపి వదిలేది, ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే దాదాపు 10 లక్షల క్యూసెక్స్ వచ్చిన మాట వాస్తవం కాదు. ఎందుకంటే
7,05,000 పైన నుంచి వస్తుంటే ఎప్పటికి మనం వదలకుండా 6,00,000 ఉంటే దాదాపు 1.5 యాడ్ అయితే వచ్చిందన్నమాట, వాస్తవం కాదా? ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.